అట్లా అనేక సంస్కరణలు భూ సంస్కరణలు నాయనగారు తెచ్చినారు ఒక రైతు కూలి రైతు కావాలని రైతుకు ఒక ఎకరం రెండు ఎకరాల భూమి పెద్ద ఆయుధము ఒక పెద్ద సంపద అని ఆయన చాలా సంస్కరణలు తెచ్చినారు మనకు ఆర్థిక సంస్కరణల గురించి అయితే ప్రపంచం అంతా తెలుసు మనకి 90 లో మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు 1990 లో ఎటువంటి గడుకాలం అది ఎంత అన్సర్టనిటీ వి ఆర్ విట్నెసింగ్ ఎవ్రీ డే మేము తిరుపతికి నేను మా వారు దైవదర్శనానికి పోయినాం బండ్లు బంద్ మొత్తం కర్ఫ్యూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది మొత్తం కర్ఫ్యూ మేము 3 రోజులు ఒక పూట పొద్దున పోయి ఎందుకంటే పిల్లల్ని ఇంట్లో వదిలేసిపోయినాం అందరికి ఎగ్జామ్స్ టైం అది మాకు ఏదో దొరికింది టైం దొరికింది సెకండ్ సాటర్డే సండేనా ఏదో కలిసి వచ్చింది మండే మార్నింగ్ మేము ఇక్కడ ఉంటాంలే అనుకున్నాం మేము 5 రోజులు అక్కడ అంటే ఈ 2 రోజులు కాక 3 రోజులు అక్కడ కొండ మీదనే ఉండాల్సి వచ్చి అంత అన్సర్టనిటీ ఉండేది ఫోన్ ఫెసిలిటీ లేదు ఫోన్ ఇంటికి పోసి పిల్లలు ఎట్లున్నారో తెలియదు మా ముగ్గురు పిల్లలు ఇంకొక ఆడపిల్ల కూడా మా ఇంట్లో చదువుకునేది మా మేనగోడలు నలుగురు ఆడపిల్లలు ఒక పని అబ్బాయి ఉండేవాడు వాడు అన్ననే వాళ్ళకి పాపం పని అబ్బాయి అని అంటాం కానీ వాడు నిజంగా అన్నలాగానే చూసుకునేవాడు అంతే 5 ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకున్నాం ఎట్లా వీళ్ళు ఎట్లున్నారో తెలియదు మాకు కనెక్షన్ లేదు ఇప్పటిలాగా సెల్ ఫోన్లో ఇదంతా ఏం లేకపోయేది సో అంత అన్సర్టనిటీ ఉండేది ఒకసారి నేను ఒక ఇంత వెసులుబాటు లేదు అప్పుడు ఎక్కడో ఒక దగ్గర జెరాక్స్ మెషిన్ కనిపించేది ఎన్లార్జ్ చేసుకోవాలన్నా ఏదైనా బుక్ మనం కాపీ చేసుకోవాలన్నా ఎక్కడో ఉండేది ఆ నాంపల్లిలో వెళ్ళి అక్కడైతే ఈవినింగ్ ఖాళీ ఎవరు ఉండరు అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్ళిపోతారని అప్పుడు సాయంత్రం పోయి ఏదైనా చేయించుకుందాం అని పోయేటప్పటికి సడన్గా షట్టర్ మూసేసినారు లక్కీగా నాతో పాటు మా కజిన్ బ్రదర్ నాతో పాటు ఉన్నాడు అక్కడ ఆ లోపలన్న 5 అట్లనే ఉండిపోయింది ఎన్ని గంటలు అంటే దాదాపు 9:30 దాకా ఉన్నాం మళ్ళీ మా తెలిసిన మా బియ్యం ప్రాలి అన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు రాజేందర్ గారు అని ఆయన వచ్చి నన్ను మమ్మల్ని మాకు ఆయన అక్కడి నుంచి ఆ దుకాణం నుంచి ఫోన్ చేస్తే ఆ పోలీస్ ఠానాకి ఎందుకు వస్తాడు ఆయన ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఆ ఇన్స్పెక్టర్స్ వచ్చిన తర్వాత అక్కా కోయి ఫోన్ కరే అంటే ఎవరో కోయి అంటే ఎవరు ఉంటారు 9 గంటలకు అప్పుడు మాకు రిప్లై చేసినారు ఎక్కడ ఎందుకు ఫోన్ చేసిండ్రు ఈ గోపి అని ఈ దీన్ని ఏమంటారు ఈ జెరాక్స్ సెంటర్ నుంచి నాకు ఫోన్ ఎందుకు వచ్చింది అని ఫోన్ చేస్తే మేము ఇక్కడ చిక్కుపడిపోయినాము అంటే మమ్మల్ని తీసుకుపోయి అంత అన్సర్టన్ ఉండేది బయటికి పోతే ఎప్పుడు ఇంటికి వస్తామో లేదో తెలియదు ఇంట్లో ఉంటే అసలు రేపు కాలేజీ ఉంటుందో లేదో తెలియదు అంత అన్సర్టన్ సిర్కమ్స్టెన్సెస్ ఉండేది మండల్ కమిషన్ అను ఇంకేమను ఇంకే బోల్డ్ని గొడవలు నడిచాయి అటువంటి టైంలో పివి గారు గద్దె ఎక్కడమే కష్టం ప్రధానమంత్రిగా ఎందుకంటే ఆయనకు అప్పటికే వయసు తర్వాత ఆపరేషన్ అయినది హృద్రోగం ఆయన ఉన్నది తర్వాత ఆయన ఇంకా సన్యాసం స్వీకరించి ఇంకా తను మఠాధిపతిగా కుట్టాళం మఠాధిపతిగా పోయే టైము నాకు ఇవన్నిటికీ నేనే ఎన్ని నేళ్ల నుంచి నేను లివింగ్ ఎగ్జాంపుల్ నేనే చూస్తూ నేను ప్రత్యక్ష శాస్త్రిని సాక్షిని తను ఒక 2 లారీల పుస్తకాలు ఆయన సంపద అంతా పుస్తకాలే కదా నేను పోయినప్పుడు కూడా పుస్తకాలు ఎత్తుక్కునేదాన్ని హెచ్ఆర్డీ మినిస్టర్ లాగా చాలా మనకు సంబంధం ఉన్నాయి చాలా సబ్జెక్ట్స్ బాగా దొరికేవి అట్లాగే ఫారిన్ మినిస్టర్ వెళ్ళొచ్చినప్పుడు వేరే దేశానికి సంబంధించిన పుస్తకాలు టూరిస్టుకి సంబంధించిన పుస్తకాలు అట్లాంటివి చాలా మనకు ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్కి చాలా పనికొస్తుంది ఫోటోగ్రఫీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ అంత మంచి ఫోటోగ్రఫీ మనకి ఇంకా హైదరాబాద్లో అప్పుడు దొరికేవి కాదు అది పుస్తకాలు నేను పోయినప్పుడల్లా బుక్స్ అన్నీ తెచ్చుకునే దాన్ని పుస్తకాలు బుక్ రీడింగ్ అని నాకు మొదటి నుంచి కూడా పాపను చూసే నేర్చుకున్నాను అనుకోండి అట్లా మేము అట్లాంటి స్టైల్ నాకు 2 లారీల పుస్తకాలు తర్వాత సోఫాలు అంత ఫర్నిచర్ అంతా పంపించినారు నిజమే మరి మీరు ఏంటి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారా కాదు నా దగ్గర ఉంటారా కాదు మరి ఏంటి అంటే ఏం చెప్పకూడదు కదా అప్పుడు ఇంకా ఆ టైంలో అంటే కృతాళం పీఠాధిపతిగా పోదాం అనుకున్న మహానుభావుడు మళ్ళీ ప్రజల కోసం అని తను అటువంటి క్రూషియల్ టైంలో యాక్సెప్ట్ చేయడం ప్రధానమంత్రిగా మళ్ళీ పరిస్థితులు పోని ఆయన కూర్చోగానే అందరూ చాలా మంచిగా కొలవలేదు కదా అది ముళ్ళ కిరీటము ముళ్ళ కుర్చీ అది ప్రతిరోజు కష్టమే ప్రతిరోజు ఎంత అంటే టైట్ రోప్ మీద వాక్ చేస్తున్నట్టుగానే అట్లా 5 సంవత్సరాలు అందరూ అప్రిషియేట్ చేయరు కదా మీరు పైకి పోతున్నా కొద్దీ నీకు శత్రువులు ఎక్కువైపోతారు కదా ప్రతి ఒక్కరూ సతాయించి పూలు చేయడానికే ట్రై చేస్తారు అవన్నీ ఎదుర్కొంటూ 5 సంవత్సరాలు తను కావాలనుకున్న సంస్కరణలు అన్నీ చేస్తున్నారు ఏదో ఒక్కటి వదిలేదు మనకు గాంధీ మహాత్ముడు అప్పుడు స్వాతంత్రం తెచ్చినారు ఇప్పుడు పివి గారు 90లో 91లో ఆయన ఆర్థిక స్వాతంత్రం 91 కన్నా ముందు మన
ఎట్లా ఉండే దేశ ఆర్థిక పరిస్థితి 91 తర్వాత చాలా మంది చాలా విశ్లేషకులు రాస్తున్నారు ఇప్పుడు మనం అనుభవిస్తున్న అనేక సదుపాయాలు అప్పుడు జరిగినే అనేక సంస్కరణలు ఎవరికి నొప్పించకుండా మనకు అంటే చెట్టు పెరుగుతున్నప్పుడు చప్పుడు కాదు కదా మౌనంగా పెరిగిపోతది మనం విత్తనం పెడతాము 10 ఏళ్ల తర్వాత కాయలు కాస్తుంటే ఎంత మందో తింటుంటారు కానీ ఎవరు పెట్టిండ్రు ఎవరు నీళ్లు పోసిండ్రు మనం మర్చిపోకూడదు మర్చిపోతే విశ్వాసం లేని వాళ్ళం అవుతాం సో అట్లా ఆర్థిక స్వాతంత్రం కోసమని దేశంలో అనేక సంస్కరణలు చేస్తున్నారు